యాక్సిలేటర్ ఏదో బ్రేక్ ఏదో తెలియకుండా ఒక వ్యక్తి లోకేష్ అని కామెంట్ చేశారు ఏపీఐఐసి చైర్పర్సన్ రోజా అందుకే ట్రాక్టర్ ను బోల్తా కొట్టించారని విమర్శించారు లోకేష్ కు పార్టీని అప్పగిస్తే ట్రాక్టర్ పరిస్థితి అవుతుందని వ్యాఖ్యానించారు కరోనా ప్రభావం ఉంది కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్న రోజాతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్ ఏపీఎస్ఎస్ చైర్మన్ రోజా గారు ఉన్నారు మేడం ఈ ఏదైతే మీరు నిన్న పారిశ్రామిక విధానం కొత్తది ప్రవేశపెట్టారో దాంట్లో గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని ఎస్సీల పుట్టుక గురించే మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు సడన్ గా ఎస్సీల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళ ప్రభుత్వంలో ఏదో వాళ్ళు చేసేసి మేము మాట్లాడటం చాలా గత ఇచ్చిన తొలగించలేదు దానికన్నా బెటర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ రౌడీ రాజకీయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు రాష్ట్రం అంతా కూడా రౌడీ రాజకీయాలు చేసింది ఎవరు ఐదు సంవత్సరాలు గతంలో అనేది మనం కళ్ళారా చూసాం సాక్షాత్ ఎంఆర్ఓ వనజగారిని ఇసుకలో వేసుకొట్టారు చింతమనేని గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఎమ్మెల్యేగా అన్నిసార్లు గెలిపించిన కుప్పానికి నీళ్లు తీసుకురాకుండా అన్ని రోజులు గాడులు కాశారని నేను అడుగుతున్నాను ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ అని జయలలిత గారి దగ్గరికి ఎన్నో మీటింగ్లకు వెళ్ళారు మరి పక్కన ఉన్న తమిళనాడుతో మాట్లాడుకొని బార్డర్లో ఉన్న కుప్పానికి మీరు నీళ్లు తీసుకొని రాలేకపోయారంటే మీరు ఎంత చేతగానోళ్ళో మీరు అర్థం చేసుకోవాలి లోకేష్ హైదరాబాద్లో ఉంటున్నారు అని మీరు చాలాసార్లు కామెంట్ చేసి ఇప్పుడు రైతుల్లో తిరుగుతున్నారు మునిగిపోయిన వాళ్ళందరినీ చూస్తున్నారు బాలకృష్ణ ఏమంటారు ఈ చే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటాను నేను ఈరోజు వచ్చి ట్రాక్టర్ తోలుతానని చెప్పి యాక్సిలేటర్ ఏదో బ్రేక్ ఏదో తెలియకుండా నిన్న పడే పరిస్థితి సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది లోకేష్ జగన్ కాదు లోకేష్ చేతికి పార్టీ ఇస్తే నిన్న ట్రాక్టర్ ఎలా దోల్లాడో అలా అది గతి దప్పుతుందే తప్ప మరొకటి కాదు పోలవరం నిధులు తెచ్చుకోలేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చేత వైఎస్ఆర్సీపీ నేతలు అని చెప్పి చెప్తున్నారు దేవినేని ఎవరు చేత కాని వాళ్ళో ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయి ఉంటుంది ఇదే దేవినేని సిగ్గు లేకుండా అసెంబ్లీలో రాసుకో రాసుకో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదికి అంతా నేను పూర్తి చేస్తానన్నాడు మేమంతా రాసుకున్నాం రెండు వేల పద్దెనిమిది అయిపోయింది పంతొమ్మిది అయిపోయింది ఏమి చేసింది లేదు అప్రూవ్ అయ్యేటప్పుడు ఇంత సరిపోదు ఇంత కావాలని నోరు తెరిచి అడగాల్సిన కేంద్ర మంత్రులు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చేతగాని దద్దమ్మల్లాగా తల ఆడించేసి ఈరోజు మా చేతగాని తనం అని చెప్పడం ఎంతవరకు కరెక్టు ఈరోజు చంద్రబాబు నాయుడు ఓటు నోటు కేసులో ఇరుక్కుపోవటం వల్ల ఆ రోజు బీజేపీతో ఏం మాట్లాడలేక వాళ్ళు చెప్పిన ప్రతిదానికి క్యాబినెట్లో తల ఊపటం వల్ల ఈరోజు ఈ పోలవరానికి దుస్థితి వచ్చింది అండ్ రైతులకి కూడా నష్టం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని నిమ్మగడ్ కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు ఆ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడించినట్టు ఆడుతున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆ రోజు ఎన్నికలు జరపాల్సిన సమయంలో నామినేషన్లు అయిపోయి ఎన్నికలకు వెళ్ళే సమయంలో కరోనా వల్ల చేయడానికి కుదరదు అన్నారు కానీ అదే సమయంలో గోవాలోనూ ఇంకెక్కడో కూడా ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని చెప్పినా కూడా కుదరదు అని చెప్పి క్యాన్సిల్ చేసిన పెద్ద మనిషి ఈరోజు ఆయన ఏదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ ప్రెసిడెంట్ లాగా కరోనా లేదు అని చెప్పి డిక్లేర్ చేసేసి అసలు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు ఈరోజు కరోనా కేసులు లేవని ఎలా చెప్తారు అన్ని చోట్ల నుంచి ఫ్లైట్స్ కానీ వెహికల్స్ కానీ అన్ని స్టేట్స్ నుంచి మనుషులు వస్తున్నారు సో అక్కడిది ఇక్కడిది ఇంకా కూడా కొంచెం ఇన్ఫెక్షన్ జరుగుతూనే ఉంది సో ఇలాంటి సమయంలో ఎలక్షన్స్ అనేది చాలా సీరియస్ ఎలాగైతే మీరు ఆ రోజు చెప్పారో మీ మాటకి మేము కట్టుబడి ఉన్నాం సో ఇప్పుడు ఇంకా కూడా కరోనా కట్టడి కాలేదు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఇప్పట్లో ఉండవు కరోనా సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్ లేదు కాలేదు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడానికి ఇప్పుడైతే జరిగే పరిస్థితి కనబడడం లేదని రోజాగారు అంటున్నారు కెమెరా పర్సన్ అంజిత్తో కలిసి హసీనా టీవీ నైన్ విజయవాడ